ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ సెకండ్ వేవ్ మళ్ళీ ప్రారంభమైంది చాలా ఉద్రృతంగా వస్తోందని కేంద్ర ప్రభుత్వం ఆరాటపడుతుంది చాలా ఆందోళన పడుతుంది కొన్ని రాష్ట్రాల్లో అప్పటి చాలా ఎక్కువ సైల రావడం అనేది జరిగింది కొన్ని చోట్ల అప్పటి మళ్ళీ అన్ని విధాలుగా కూడా ఆంక్షలు పెట్టడం అనేది జరిగింది లాక్డౌన్లు పెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రతి రోజు కూడా 1000 కేసులకి తక్కువ లేకుండా రావడం అనేది జరుగుతుంది వాక్సినేషన్ వేసుకోమంటే ప్రజలు ఎందుకో ఇంకా ముందుకు రావడం లేదు ఈ పరిస్థితులన్నిటిని కూడా గమనించి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికల్ని సాగదీయకుండా ఒక వార రోజుల్లో ఎన్నికలన్నిటిని కూడా పూర్తి చేయాలి జిల్లా మిగిలిపోయినటువంటి ఎన్నికలు జిల్లా పరిషత్ మండల పరిషత్ తాలూకు ఎన్నికలని మనం పూర్తి చేసినట్లయితే అన్ని విధాలుగా ఈ కోవిడ్ని ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి చర్యల్ని కఠినంగా తీసుకోవచ్చు ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత సంపూర్ణంగా అందరి ప్రజలకు కూడా వాక్సినేషన్ ఇచ్చేటువంటి చర్యలు మేము తీసుకుంటాం అంతే కాకుండా ఇతర ఆంక్షలు కూడా పెట్టేటువంటి పరిస్థితి లేకుండా ప్రజల్లోనే ఒక విధమైనటువంటి చైతన్యాన్ని మనం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలు మనకేమీ లేదు కదా అనుకుంటే లేదు టీవీలు చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ సెకండ్ వేవ్ స్టార్ట్ అయితే ఇది భయంకరమైనటువంటిది ప్రమాదకరమైనటువంటిది అని తెలుసుండి కూడా మనం నిర్లక్ష్యంగా ఉండటం జరుగుతుంది ఆ నిర్లక్ష్య భావం అనేటువంటిది రావడానికి వీల్లేదు తర్వాత షాపులు ఇవన్నీ కూడా ఏవైతే కమర్షియల్ కాంప్లెక్స్ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వారు లోపలికి మాస్క్ లేకుండా ఎవరిని అలౌ చేయకూడదు కానీ అలా అలౌ చేస్తున్నారు చేసేవారిని శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది ఆ కాంప్లెక్స్ తాలూకు యజమానుల మీద కూడా చర్యలు తీసుకోవాలి ఆ మాస్క్ లేకుండా వెళ్ళేటువంటి ప్రజల మీద కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు డీజీపీ గారు ఆర్డర్ వేశారు దారిలో వెళ్తున్నటువంటి వారు ఎవరైనా మాస్క్ లేకుండా ప్రయాణం చేస్తే వారికి పెనాల్టీలు వేయండి అని చెప్పారు జరిమానాలు వేయమని అది కూడా నడుస్తుంది కాబట్టి పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మంచిది అందరూ భయపడాల్సిన అవసరం లేదు నేను కూడా వ్యాక్సినేషన్ వేయించుకున్నాను ఎక్కడా కూడా జ్వరం అనేటువంటిది కూడా రాలేదు చాలా యథాతథంగా ఉంది కాబట్టి ప్రజలంతా కూడా ముందుకొచ్చి వ్యాక్సినేషన్ని వేయించుకోవాలి ఈ వ్యాక్సినేషన్ పూర్తి కాలం పూర్తి స్థాయిలో వేయించడానికి ఎన్నికలు అయిపోయిన వెంటనే ఆ పని మీద మనమంతా ఉండాలి ప్రభుత్వం అంతా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు భావించి తొందరపడి ఈ 10 రోజుల్లోనూ కూడా ఎన్నికలు పూర్తి చేయాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు.